టెంపర్ నానుకు ప్రేమతో జనతా గ్యారేజ్ వరుస విజయాల పరంపరలు ఎంటైగర్ నటించబోతున్న తదుపరి సినిమా జైలవ కుషాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందులోనూ జూనియర్ త్రిపత్రాభినయం చేయబోతున్నాడన్న టాక్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలను ఏర్పడేలా చేసింది. ఈ సినిమాలో ఒక పాత్ర లవకుమార్ వర్కింగ్ స్టిల్ రూపంలో విడుదలైన విషయం తెలిసింది. ఆ స్టిల్లో జూనియర్ మామూలుగానే కనబడటంతో అసలు పాత్ర జైదా లేదా కుశల్దా అన్నది కీలకంగా మారింది. అయితే ఫస్ట్ లుక్ విడుదల తరువాత అందరికీ ఓ స్పష్టత వచ్చేసినట్లే. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆశించిన విధంగానే జై పాత్ర రూపకల్పన జరిగిందన్న విషయాన్ని ఈ సినిమా ఫస్ట్ లుక్ ద్వారా చిత్ర యూనిట్ చెప్పకనే చెప్పింది. ఒక పోస్టర్ లో రౌద్రం, మరొక పోస్టర్ లో రాజసం చూపిస్తూ విడుదల చేసిన రెండు కూడా అభిమానులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. అయితే రెండు పోస్టర్ల వెనుక రావణాసురుడు 10 తలల ఫోటో కూడా ఉంది. చిత్ర థీమ్ దుష్ట సంహారార్థమై జై పాత్ర ఉండబోతుందన్న సంకేతాలను పంపించాడు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ రెండు పోస్టర్లు అభిమానులకు కడుపు నింపాయని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఇటీవల విడుదలైన స్పైడర్ ఫస్ట్ లుక్ ను డామినేట్ చేసే విధంగా జూనియర్ జైలవ కుష ఫస్ట్ లుక్ పోస్టర్ ని సినీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. బాబీ దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీత బాధ్యతలను తీసుకున్నారు.